ఓం నమో వెంకటేశాయ. శోభిత, ధూళిపాళ మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు 8/8/2024 తేదీనాడు 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం. ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం, జాతకాలు పక్కన పెడదాం. నాగచైతన్య, సమంత, శోభిత, ధూళిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్యుడు అవసరం లేదు, ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈరోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉంది ఇవాళ 9:42. సో ఈరోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము, అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యాలగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము. సో ఇది కన్యాలగ్నం అయింది. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యాలగ్నం అయింది. జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే, వివాహమైనా సరే, సెవెంత్ హౌజ్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉన్నారు. కళత్ర స్థానము అంటారు దీన్ని. కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఇలాంటివన్నీ కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి. మరి లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 12వ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు. సో ఒక్కసారి ఆలోచన చేయండి, అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి 12వ స్థానం అయినటువంటి బుధుడు శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము, అలాగే లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 7వ స్థానంలో రాహువు, కళత్ర స్థానంలో రాహువు. ఇది చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు. మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే, ఈరోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. 888 అంటే వీళ్ళు చేసింది ఏంటంటే, ఇవాళ 8/8/2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. ఇది సంఖ్యాశాస్త్రపరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం. ఈ ముహూర్తం అయితే నిషేధము. ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. నేను గతంలో మరి నాగచైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి, సమంత నాగచైతన్యది. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్, సమంతది మేషరాశి, నాగచైతన్య గారిది కర్కాటక రాశి. సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి, ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది. ఇక శోభిత, ధూళిపాళ, నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్. సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, విడిపోతానని చెప్పడం జరిగింది. పెళ్ళి జరిగినప్పుడు కాదండి, ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి, నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తూ ఉన్నా, దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. కానీ కొన్నిసార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభిత ధూళిపాలది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. కర్క షష్టాష్టకాలు, ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు, అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభిత ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరు జాతకాల్లో కూడా శనిదృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభిత జాతకంలో శనిదృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత, ధూళిపాళ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒకటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు,
ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. సో నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము, అలాగే నాగ చైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము, వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే, అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా ఈ వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి, పెళ్లికి ముందు జరిపించుకోండి. 10 కాలాల పాటు పిల్లాపాపలతో హాయిగా ఉండండి. అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా, వీళ్ళకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర మనవ దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము, కళత్రం అంటే విడిపోవడము. 7th హౌస్లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైనే శోభితాది మరియు నాగ చైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారనుకోండి గురుగారు, మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు ఇస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభిత ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే, నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయొచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే, అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ విలే జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగ చైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం క్రియేటివ్ మీ మేధావితనానికి పరిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను, 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటిది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగ చైతన్య మధ్యలో. ఇక యూట్యూబ్ మీమర్స్ ట్రోలర్స్ ఎంజాయ్, మీ పని మీరు ప్రారంభించండి, క్రియేటివిటీ చూపించండి, మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.